ఆయన వదిలిపెట్టిపోయాను సార్, మధ్యలో చేశారా సిమెంట్ కావాలి, అది సంతల చివరి వరకు రావాలి, అదొకటి మండపం పూర్తియ్యాలి, రెండోది మాకు కమ్యూనిటీ హాల్, మూడోది కాంపౌండ్ హాల్ లేవాలి, అది లేవాలి, ఈ మిగతాది మాకు కావాల్సినంత ఫ్లోరింగ్ పాలిష్ రెస్టారెంట్స్ ఫ్లోరింగ్ లైటింగ్ నాలుగు లైట్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ టెంపుల్స్ కొంచెం పాలిష్ చేసి పాలిష్ కలర్ అనేది ఉంటుంది సార్, స్టోన్ స్టోన్ ఇప్పుడు ఆర్కియాలజీ వాళ్ళు అదే చెప్తున్నా సార్, టెంపుల్ మరి ఇంకా ప్రైవేట్గా వేసినా ఎట్లా చేసినా అది మాకు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అది ఒకటి ఉంటుంది, ఆ విలేజ్ వాళ్ళకు కూడా ఈ యాక్చువల్ హ్యామ్లెట్ అది వాళ్ళకి తెలిసి రావడానికి కూడా కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అదంతా కూడా చింత చెట్టు అదంతా దిగింది, అక్కడ ఏదో సంఘం ఉండే సార్, మనం అక్కడ కేశవనాథ్ పార్క్ అనువైన స్థలము, ఒక ఐదు ఆరు నాలుగు ఎకరాలు అయితే అదంతా గౌరవ చెట్టు రాయకల్ మున్సిపాలిటీ చేయడమే కాదు, ఇది జగిత్యాల జిల్లా మొత్తంలో గతంలో 18 మండలాల్లో అతిపెద్ద గ్రామం ఏదా అంటే మనకు రాయకల్. అలాంటి దాన్ని కేటీ రామారావు గారు మున్సిపాలిటీ చేయడం మన ప్రీతమ నాయకురాలు కవిత గారి సలహా మేరకు, నా అభ్యర్థన మేరకు ఇవాళ 25 కోట్ల రూపాయలు మంజూరని, దాంట్లో భాగంగా ఇప్పటికే 11 కోట్ల రూపాయలతోటి పంచాయతీరాజ్ ద్వారా 3 ప్యాకేజీలతోటి పనులు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈనాడు ముఖ్యంగా జాయింట్ కలెక్టర్గా, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్గా
ప్రత్యేకంగా వారు రావడం జరిగింది. ఎందుకంటే రాయకల్ పట్టణంలోని రెండు ప్రముఖ కేంద్రాలని, ఒకటి త్రికుటేశ్వర ఆలయం, నడి బోర్డున ప్రజలందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి చారిత్రాత్మక కట్టడం పూజిస్తూ ఉంటారు ఇక్కడ అభివృద్ధి చేయడానికి. అదేవిధంగా రాయకల్ పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద గ్రామాలని, రాయకల్ పట్టణం ఒక 20,000 జనాభా అయితే చుట్టుపక్కల 20,000 జనాభా వితిన్ 5 కిలోమీటర్స్ ఉన్నది, 5 కిలోమీటర్ల లోపల ఉంది. అంటే దాదాపు 40 నుంచి 50 వేల మంది జనాభాకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఒక మినీ ట్యాంక్ బండ్ చెరువును కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో భాగంగా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. పట్టణంలోని ప్రముఖులు, మాజీ సర్పంచులు కానీ ప్రముఖులందరూ కూడా కొన్ని సలహాలు సూచనలు వారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ సలహాలు సూచనలకు అనుగుణంగా అటు చెరువును అభివృద్ధి, అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి, ఈ అంతా కూడా ఆర్కియాలజీ కింద, టూరిజం కింద ఉంది. దీన్ని కూడా అభివృద్ధి చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. అధికారులు అందరూ కూడా, ఇంజనీర్స్ కూడా వచ్చారు. మరి తప్పకుండా ప్రతి వారు చెప్పిన సలహాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే రాయకల్ ప్రజలందరూ తెలుసు, ఇంత పెద్ద చెరువు మన ప్రాంతంలో ఎక్కడా లేదు. మిషన్ కాకతీయ ఇవాళ ప్రపంచం ఇచ్చిన పథకం, 70,000 ట్రాక్టర్ల మట్టి తీయబడ్డా సార్, 70,000 ట్రాక్టర్స్ ఎక్కడ చరిత్ర లేదు. 30,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. అంతేకాకుండా మరి ఎండాకాలం రాగానే మళ్ళీ చుక్క నీళ్ళు లేకుండా అయిపోతాం. సో ఈ ప్రాంత రైతులు పేరు పేరున రైతులందరూ కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది. మెయిన్ కెనాల్కు ఒక తుమ్ము పెట్టాలని చెప్పి, D52 అది ఉంటే ఎప్పటికీ నీళ్ళు ఉంటాయని చెప్పి ఆ సలహా మేరకు కవిత గారి, ప్రీతం నాయకులు కవిత గారితో లెటర్ పెట్టించుకొని నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వాస్తవానికి ఆశ్చర్యపోయాను. D52 తుమ్ము లేకపోవడం ఏంది, అంత పెద్ద రాయకల్ చెరువు కానీ ఇది వాస్తవం అని చెప్పి అక్కడే ఉన్న ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్, మరి ముఖ్యంగా మన ఎస్సీ గారు చెప్పడంతో వెంటనే శాంక్షన్ చేయించారు. మన 90 రావుపేటలో దాన్ని పూర్తి కూడా చేసుకున్నాం. అక్కడ రైతులు కూడా సహకరించారు. మొన్న కూడా చెప్పిన 90 రావుపేట రైతులకు నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు సహకరించడం వల్ల ఇవాళ 90 రావుపేట కాకుండా పోర్మల్ల, మైతాపూర్, రాయకల్ చెరువు నిండి ఎక్సెస్ వాటర్ కొత్తపేట, మూటపల్లి, ఇటికాల ప్రాంత రైతాంగానికి కూడా ఉపయోగపడతా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. రాయకల్ పట్టణం అభివృద్ధి కోసం అన్ని విధాల మన స్పెషల్ ఆఫీసర్ గారైన శ్రీ రాజేశం గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. ఎందుకంటే వారికి చాలా బిజీ వర్క్ ఉంటుంది, అయినా కానీ రాయకల్ పట్టణం కోసం చేస్తున్నారు. మరి వారికి నేను స్పెషల్గా మరొక్క వినతి ఇస్తున్నాను సార్, మరి ఏ రకంగా మనము మాదిగ కుంటను కూడా ఒక డెవలప్ చేసుకోవాలి. అక్కడ మాదిగ కుంట అని ఉన్నందుకు ఆ మాదిగలకు కూడా మనం కొంత కమ్యూనిటీ హాల్ కట్టిద్దాం. అదేవిధంగా కొంత అభివృద్ధి చేసుకుంటే అది నిరుపయోగం మురికి కుంటలాగా అయిపోయింది. ఇప్పుడు చూస్తూ ఉంటారు పట్టణం నడిబొడ్డున, దాన్ని ఉపయోగం తెచ్చుకోవచ్చు. ఇప్పుడున్న ప్రస్తుతం మున్సిపల్ ఆఫీసు శిథిలావస్థకు వచ్చింది. అక్కడ ఒక మంచి లైబ్రరీ కానీ ఇంకేదైనా ప్రజలకు ఉపయోగపడంగా ఇక్కడ బస్టాండ్ ఇక్కడ అభివృద్ధి చేస్తూ అక్కడ ఒక బస్టాండ్ అభివృద్ధి చేయాల్సిందిగా మీరు మీ స్పెషల్ ఆఫీసర్గా పూర్తి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా తమని కోరుతాను. థ్యాంక్ యూ సార్.